భారతీయ జనతా పార్టీ కూడా ఏం తక్కువ కాదు. భారతీయ జనతా పార్టీ కూడా ఏం తక్కువ తప్పేం చేయలేదు. వాళ్ళు కూడా కాంగ్రెస్ ఎంత తప్పు చేశారో వాళ్ళు కూడా అంతే తప్పు చేశారు. మరి అలాంటప్పుడు మీరు అడగచ్చు, నీకు తెలిసిన ఎందుకు సపోర్ట్ చేసావంటే మరి ఎవరున్నాయి పార్టీలు? రెండే రెండు జాతీయ పార్టీలు. మన ఇంట్రెస్ట్లను కాపాడుకోవడానికి ఎవరికో ఒకళ్ళకి చెప్పుకోవాలి. అందుకే నేను వచ్చాను పాలిటిక్స్కి. భారతీయ జనతా పార్టీ రాష్ట్రాన్ని ఒక్క ఓటుతో రెండు రాష్ట్రాలు చేస్తామని 1997 తెలంగాణను ఏర్పాటు చేస్తామని తెలంగాణలో చెప్పలా, కాకినాడలో చెప్పారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాకినాడలో రిజల్యూషన్ పాస్ చేశారు. ఆ రోజు పాస్ చేసిన వాళ్ళు, రిజల్యూషన్ పాస్ చేసిన వాళ్ళు మరి సీమాంధ్రకి ఏం చెయ్యాలి అన్న కసరత్తు చేయలా. 97 నుంచి 2014 వరకు వాళ్ళ టైం ఉంది, వాళ్ళు ఏం చేయలే, నిర్దాక్షిణ్యంగా చేశారు, వదిలేశారు. ప్రధానమంత్రి గారి మాటకి మన్మోహన్ సింగ్ అంతకు ముందుంపు ప్రధాని, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారి మాటకి రాజ్యసభలో వచ్చి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి, స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి, రాయితీలు ఇస్తాం, మీకు ట్యాక్స్లు ఇస్తాం, బోల్డన్ని ఇంతమంది యువత ఉన్నారు, ఇన్ని కోట్ల మంది యువత ఉన్నారు, వీళ్ళకి అన్నిటికీ సంబంధించిన విద్యా సంస్థలు, ట్యాక్స్ బెనిఫిట్స్ వల్ల చాలా పరిశ్రమలు, చాలా ఉద్యోగాలు, ఇన్ని ఆశ చూపించారు. ఈ రోజున మన విద్యా సంస్థల్లో, విద్యాలయాల్లో కూడా మనం ఇక్కడ ఎగ్జామ్స్ రాసిన విడిపోవటం వల్ల క్వాలిటీ ఎడ్యుకేషన్ సెంటర్స్ మనకు లేవు, అన్ని హైదరాబాద్కి వెళ్ళిపోయినాయి, తెలంగాణకి వెళ్ళిపోయినాయి. వీటన్నిటిని ఎలా కాంపెన్సేట్ చేస్తారని ఒక్కరోజు కూడా మాట్లాడాలా? ఎవరు చేయలేరు.